వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇదివరకే అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. అందులో ఖానాపూర్ నుండి బుక్యా జాన్సన్ నాయక్ పేరును ఖరారు చేశారు. అయితే మరి బుక్యా జాన్సన్ కు ఈ యొక్క ఖానాపూర్లో టికెట్ ఖరారు కావడం పట్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు సీఎం కేసీఆర్ గారు టికెట్ ఖరారు చేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటి రామారావు గారు నాకు ఖానాపూర్ నియోజక అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. అలాగే నాపై ప్రేముంచి నమ్మకముంచి నాతో నడిచిన ఖానాపూర్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఇవాళ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు నాకు ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు, నేను ఈ ఖానాపూర్కి సేవ చేసే భాగ్యం కలిగిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఆయన నాపై నమ్మకం ఉంచి ఈ ప్రజల ఆశయాలను నాపై ఉంచిన నమ్మకంని నేను ఎక్కడ కూడా వాళ్ళను తలదించుకోలే లేకుండా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి బాట పడుతూ అభివృద్ధికే కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ ఇంద్రవెల్లి, ఊట్నూరు ఏజెన్సీ ఏరియాలలో, అలాగే ఖానాపూర్ని అద్భుతంగా నేను డెవలప్ చేస్తానని గట్టి నమ్మకంతో యువకులు వాళ్ళు నాపై ఎంతో ఆశతో నాపై భారం మోపి వాళ్ళు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నా నిన్ను. ఎందుకంటే మాకు ఏజెన్సీ ఏరియాలలో మాకు ఒక ఉద్యోగ అవకాశాలు కావాలి, మాకు వచ్చే రోజుల్లో మంచిగా మామూలు ప్రోత్సహిస్తూ ఎన్నో ఫ్యాక్టరీలు, నేను ఇక్కడ గత సంవత్సరం నుంచి పర్యటిస్తుంటే ఇక్కడ చాలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చాలా అవసరం ఉంది. ఎక్కడ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లేవు. ఇక్కడ ఇంద్రవెల్లిలో బాగా సోయా పండుతుంది, సోయాకి మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి, ఊట్నూరు ఏజెన్సీ ఏరియాలలో చాలా ఏజెన్సీ ఏరియాగా అని పేరొందింది, కానీ ఏజెన్సీ ఏరియా కాకుండా మంచి అభివృద్ధి. ఎందుకంటే నేను చాలా దేశాల్లో ఉండి వ్యాపారవేత్తగా స్థిరపడి మళ్ళీ నేను పుట్టిన గడ్డకు సేవ చేసే అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన వాళ్ళ ఆశలను నేను మమ్ము చేయకుండా వాళ్ళను ముందుండి తడుతూ నడిపిస్తూ మంచి అభివృద్ధి దశలో ఈ ఏజెన్సీ ఏరియాని ఒక గొప్ప అభివృద్ధిగా నేను మారుస్తాను. ఊట్నూరు ఏరియాలో ఎన్నో కాల్ సెంటర్లు మరియు సపోర్ట్ సెంటర్లు తీసుకొచ్చి మరి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్న యువతులకు నేను మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. నాపై యువకులు చాలా నమ్మకం ఉన్నారు, మా అన్న వస్తే మాకేదో చేస్తాడని చెప్పి నన్ను బలపరుస్తూ, ఎక్కడ వెళ్ళినా అన్న నీ భారీ విజయం ఖాయం, ఎందుకంటే మాకు నువ్వే ఆశ ఆశయమని నాపై నమ్మకం ఉంచి నాతో నడుస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ, రాబో రోజుల్లో మళ్ళీ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారిని హ్యాట్రిక్ సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఆ హ్యాట్రిక్ సీఎంకు ఖానాపూర్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి నన్ను బహుమతిగా కేసీఆర్కి పంపించాలని మా బీఆర్ఎస్ కార్యకర్తలు మంచి గట్టిగా నిశ్చయంతో ఉన్నారు. నేను వాళ్ళ నమ్మకాన్ని రేపు గెలిచిన తర్వాత కూడా ఎక్కడ కూడా వాళ్ళను మా కార్యకర్తలు కానీ ప్రజలను తలదించుకునేలా కాకుండా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తానని నేను మీ ఈ ఛానల్ ద్వారా నేను మా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నాను. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే మీ యొక్క టికెట్ ఖరారు కాని పక్షంలో మరి మిగతా అభ్యర్థులందరూ కూడా పోటీకి సిద్ధమైనటువంటి పరిస్థితి, వారందరికీ కూడా ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారు, వారంతా మీతో కలిసి పనిచేస్తున్నారా? మా బీఆర్ఎస్ ఖానాపూర్ కుటుంబము నన్ను ప్రకటించగానే నన్ను భారీ 20,000 మందితో మొత్తం మా బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక బీఆర్ఎస్ కుటుంబంగా ఇవాళ ఖానాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటే, బీఆర్ఎస్ ఖానాపూర్ కుటుంబంగా అందరూ కలిసికట్టుగా ఉన్నారు, భారీ మెజారిటీతో గెలిపించాలని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా యూత్ అంతా కూడా మీ వైపు నడుస్తున్నారని చెప్తున్నారు. అయితే యూత్కు ఇక్కడ కావాల్సింది చదువు, విద్య, ఆరోగ్యం అన్నీ అని అంటున్నారు. ఇక్కడ యూనివర్సిటీ కావాలని చాలా రోజుల నుంచి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నినాదం ఉంది. మీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మరి గిరిజన యూనివర్సిటీని మీరు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారా? గిరిజన యూనివర్సిటీ మన మా ప్రభుత్వం చేతిలో లేదు. అన్నభావ సాటే జయంతి ఉత్సవాల్లో మనం ఉన్నాము. ఆయన అంబేద్కర్ ఆశయాలను, అన్నభావ సాటే ఆశయాలను చదువుకుంటేనే శ్రీరామ రక్ష. అందుకనే చదువుకున్నోళ్లకు కంపల్సరీగా ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో, నేను చదువుకున్న వ్యక్తిగా నేను కొట్లాడి పోరాడి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో, ఇక్కడ నేను ఒక నర్సింగ్ కాలేజ్ అనుకుంటున్నాను, ఇంకా యూనివర్సిటీ కోసం కూడా మేము సెంట్రల్ పార్టీతో కొట్లాడి మేము కంపల్సరీ తీసుకొస్తాం. ప్రస్తుత ఖానాపూర్ ఎమ్మెల్యే మీ మీద ఒక ఆరోపణ చేస్తున్నారు, ఆ ఆరోపణ మీరు ఇష్ట కాదని అంటున్నారు, మరి దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? నేను గిరిజన బిడ్డనే, నా రక్తం గిరిజన,
రక్తం. సో ఆరోపణలకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు ఇక్కడ మొత్తం ఖానాపూర్ మొత్తం ప్రతి తండాలో మా చుట్టాలు ఉన్నారు. మాది మా ముత్తాతలది ఖానాపూరు, మా నానమ్మది ఉడుంపూరు. ఖానాపూర్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహం ఎలా ఉంది, మరి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మీ యొక్క పట్టు ఎలా ఉంది? ఖానాపూర్లో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. మా బీఆర్ఎస్ ఒక కుటుంబం, మేమందరం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలము. ఒక కార్యకర్తగా నా అవకాశం వచ్చింది, కార్యకర్తలందరూ నా వెంట నడుస్తారని గట్టి నమ్మకంతో నడిపిస్తున్నారు. నడిపించి విజయదశగా మేము భారీ మెజారిటీతో మేము బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ గడ్డపై మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. జై తెలంగాణ. చివరిసారిగా ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో మరి ఏ పార్టీతోటి మీకు పోటీ ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? మాకు పోటీ లేదు. ఖానాపూర్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలన్నీ కూడా మరి అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతూ జాన్సన్ నాయక్ పూర్తిగా ఖానాపూర్లో విజయ సంకేతం పూర్తిగా వరిస్తుంది. తనకు ఎవరు ప్రత్యర్థులు లేరు, ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నవి. ఆ అభివృద్ధి పనులన్నీ కూడా తన సహాయశక్తుల కృషి చేస్తానైతే జాన్సన్ నాయక్ చెప్తున్నారు. ఆదిలాబాద్ నుండి శైలేందర్, ఏవీపీ దేశం.